वेलकम टू शन्नूस किचन। शन्नूस किचन लो इवाल्ट रेसिपी वच्चेसी स्वीट कॉर्न टिक्कीस। इवी इंट्लो स्वीट कॉर्न बॉइल स्वीट कॉर्न तिनने पिल्लल कोसम ई रेसिपी अयिते चाला चाला बागुंटुंदंडी। ई स्वीट कॉर्न टिक्कीस नी प्रिपेर चेसुकोवडानिकी फस्ट ओक रेंडु कप्पुल स्वीट कॉर्न तीसुकोवाली। ई रेंडु कप्पुल स्वीट कॉर्न नी कुकर लो वेसुकोनी बॉइल चेसुकोवाली। ई स्वीट कॉर्न तो पाटु इंदुलो ओक पोटाटो కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి। అదే విధంగా ఒక 1/2 కప్ వరకు నీళ్లు వేసుకోవాలి। వేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసి వీటిని ఒక జల్లెడ గిన్నెలో వేసేసుకోవాలి। వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఒక 10 మినిట్స్ పాటు వదిలేయాలి। ఈ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకొని మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి। మనం బాయిల్ చేసిన పొటాటోస్ ను కూడా ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। అదే విధంగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। మనం ఆల్్రెడీ బాయిల్ చేసేటప్పుడు salt వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి salt। ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి। ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ వేసుకోవాలి। ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ ధనియా పౌడర్ వేసుకోవాలి। ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో బైండింగ్ కోసం బియ్యం పిండి వేసుకోవాలి। బియ్యం పిండి అనేది క్వాంటిటీ ఇంత అని ఉండదండి, మనకి ఒక మంచి డౌ లాగా ఫామ్ అయ్యేంత వరకు బియ్యం పిండి వేసుకోవాలి। నేను చేసిన ఈ 2 కప్స్ వాటికైతే నాకు దగ్గర దగ్గర ఒక 1/2 కప్ వరకు బియ్యం పిండి పట్టింది। బియ్యం పిండి అనేది మీరు చేసే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మంచి డౌ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా డౌ లాగా అడ్జస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆ బాల్స్ ని ఈ విధంగా టిక్కీ లాగా ఒత్తుకోవాలి। అన్నిటిని రెడీ చేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి। పిండి మొత్తాన్ని ఇదే విధంగా ప్లేట్ లోకి రెడీ చేసుకొని పెట్టుకోవాలి, టిక్కీస్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ రెసిపీ అనేది డీప్ ఫ్రై చేయకూడదు, షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పాన్ లో ఈ విధంగా షాలో ఫ్రై చేసుకోవాలి। ఒక వైపు వేగిన తర్వాత మరో వైపు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి, మెల్లగా టర్న్ చేసుకోవాలి। ఇదే విధంగా ఒక రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా చాలా బాగుంటాయండి, పిల్లలకి మంచి హెల్తీ స్నాక్ కూడా। అదే విధంగా మిగతా పిండిని కూడా ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి। ఈ రెసిపీ అనేది సాస్ తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది। ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। బాయిల్డ్ స్వీట్ కార్న్ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।